తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం లక్ష్యంగా ముమ్మరంగా ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా నెక్స్ట్ ఎవరు అన్న ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి అంటే మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అది జరిగితేనే ప్రస్తుతం పార్టీ మారిన వారు పార్టీ ఫిరాయింపు ఇబ్బందులు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సైలెంట్ గా ఉన్నది ఎవరు అని అందరూ గమనిస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఈ మధ్య కాలంలో నోరు మెదపడం లేదు. శాసనసభ ఎన్నికల్లో బండి సంజయ్పై గంగుల 3,163 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తాజాగా సైలెంట్ అయ్యాడు. మంత్రిగా జిల్లాలో హల్చల్ చేసిన గంగుల ఇటీవల జిల్లాకు చెందిన బీఆర్ఎస్ డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినా నోరు మెదపలేదు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి 2014, 2018, 2023లో వరుసగా ఎన్నికయ్యారు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఆయన సైలెంట్ అయ్యారని, ఇక మంత్రి పొన్నంతో ఉన్న విభేదాలు ఆయన మౌనానికి కారణము అంటున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీని విడతారో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో గంగుల మౌనం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తుంది.